నమస్తే, నా పేరు కిరణ్ మై. ఎస్ట్రీమ్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చదువుతో పాటు క్రీడలను కూడా అభివృద్ధి చేయాలి. చంద్రంపాలెం జడ్పి హైస్కూల్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున. విశాఖలో బ్రెయిన్ డెడ్ కు గురైన మహిళ అవయవాలను గ్రీన్ ఛానల్ ద్వారా తిరుపతి పద్మావతి హార్ట్ సెంటర్ కు తరలింపు. సిపి శ్రీకాంత్ పర్యవేక్షణలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు. కంచర్పాలెంలో ఘోరం. ఇద్దరు కుమార్తెలను చంపి ఆత్మహత్య చేసుకున్న తండ్రి అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నామన్న డిసిపి ఆనంద్ రెడ్డి. విశాఖ ఐటీ రంగానికి అనుకూలం. రెండు రోజుల ఇన్ఫినిటీ వైజాగ్ ఐటీ సదస్సులో వక్తలు వెల్లడి. చదువుతో పాటు క్రీడలను కూడా అభివృద్ధి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున పిలుపునిచ్చారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల సాధనకు కృషి చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. మాదిరివాడలోని చంద్రంపాలెం జడ్పి హైస్కూల్లో విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. చదువు క్రీడలు విద్యార్థులకు చాలా ఉపయోగపడతాయని సూచించారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులకు పౌష్టికాహారంతో పాటు అన్ని రకాల వసతులను మెరుగుపరుస్తున్నట్లు వెల్లడించారు. ఎక్కడైనా లోపాలు ఉంటే తమకు తెలియజేయాలని, వాటిని వెంటనే సరిదిద్దుతామని చెప్పారు. పిల్లలు ఆరోగ్యంతో ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన ఆదేశాల మేరకు అన్ని సౌకర్యాలు మెరుగుపరుస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. భారత్ జట్టు కూడా, మహిళా జట్టు కూడా ఉంది ఇప్పుడు. ఓకే, రైట్. సో ఎడ్యుకేషన్తో పాటు, చదువుతో పాటు స్పోర్ట్స్ గేమ్స్ కూడా ఎప్పుడు వదలకూడదు. ఎందుకంటే ఈ ఎడ్యుకేషన్ అనేది ఒక ఏజ్ తర్వాత ఆగిపోద్ది. అంటే సపోజ్ లెట్సే ఒక బీటెక్ ఎంబీబీఎస్ ఎండి చేసిన తర్వాత తగ్గిపోతుంది, బట్ వేరే స్పోర్ట్స్ అనేది లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయొచ్చు. సో మీ హెల్త్ కానీ, మీ ఫిట్నెస్ కానీ, మీ వెల్బీయింగ్ కానీ చదువుకున్నా మించి స్పోర్ట్స్ ఇస్తుంది. సో కాబట్టి దయచేసి స్పోర్ట్స్ నెగ్లెక్ట్ చేయకండి. ఎగ్జామ్స్కి మరీ దగ్గరగా ఉన్నప్పుడు 1-2 మంత్స్ ఎక్కువ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయండి. రిమైనింగ్ పీరియడ్లో యూ హ్యావ్ టు బ్యాలెన్స్ బోత్ ది స్పోర్ట్స్ అండ్ ఆల్సో ఎడ్యుకేషన్. ఓకే, మీరు మీ పేరెంట్స్కి హెల్ప్ చేస్తారా ఇంట్లో? చేయొద్దండి, రైట్ అన్న. నాకు కొద్ది టైం తక్కువ ఉంది, సో ఐ విల్ కమ్ వన్స్ అగైన్. సో అప్పుడు మళ్ళీ వచ్చినప్పుడు ఐ థింక్ మీలో ఉన్న కొంత మరికొంత పిల్లలతో ఇంటరాక్ట్ అవుతాను, అండ్ పర్సనల్గా కూడా విల్ హ్యాండ్ ఓవర్ సమ్ మొమెంటస్ టు యూ. బట్ అదర్వైజ్ హౌ ఇస్ ది లంచ్ హియర్? ఐ మీన్ మీకు మిడ్ డే మీల్ ఎలా ఉంది? బాగుందా లేదా? బాగలేని వాళ్ళు చేయొద్దండి, ధైర్యంగా ఎత్తాలి. బాగలేకపోతే ఒకరు కూడా ధైర్యం లేదా? ఓ, అది బాగుంది ఫుడ్ అయితే, రైట్. ఐ థింక్ ఫుడ్లో చాలా డైనమిక్గా ఉంది, అండ్ చాలా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశారు, చక్కటి క్వాలిటీతో ఫుడ్ పెడుతున్నారు. సో ఇన్ కేస్ ఇక్కడ ఏదైనా దాంట్లో ఏదైనా లోపాలు ఉంటే కూడా మీరు ధైర్యంగా చెప్పండి, దాన్ని కరెక్షన్ చేస్తాము. అట్ ద సేమ్ టైం సీఎం గారు అలాగే గవర్నమెంట్ ఏదైతే అనుకుంటుందో మిడ్ డే మీల్ సంబంధించి అన్ని లక్ష్యాలు కూడా నెరవేర్చే విధంగా ఆ క్వాలిటీతో కూడిన ఫుడ్ అందజేస్తున్నాం. సో ఏదైనా ఇన్ కేస్ వీటిలో ఏదైనా ఇష్యూస్ ఉంటే యూ కెన్ రైస్, బట్ అదర్వైజ్ అందరికి వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. అండ్ ఎవరైతే ఇక్కడ బాగా పర్ఫామ్ బ్రెయిన్ డెడ్ కు గురైన ఒక మహిళ అవయవాలను గ్రీన్ ఛానల్ ద్వారా విశాఖ నుండి తిరుపతి పద్మావతి చిల్డ్రన్ హార్ట్ సెంటర్ కు తరలించారు. సిపిసిహెచ్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఎంతో చాకచక్యంగా సమయానికి ఎయిర్పోర్ట్ కు చేరుకునేలా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అవయవ దానం ద్వారా మరొకరికి కొత్త జీవితం ప్రసాదించారు. రక్తదానం, నేత్రదానం మరొకరి జీవితాన్ని కాపాడుతున్నట్టే అవయవ దానం కొందరి జీవితాలను నిలబెడుతుంది. బ్రెయిన్ డెడ్ కు గురైన వారి అవయవాలను సరైన సమయంలో అందించగలిగితే ఆ మనిషి లోకంలో లేకపోయినా మరొకరికి కొత్త జీవితాన్ని ప్రసాదించినట్లే. బిహెచ్ఎల్లో కె ఆనందరావు ఉద్యోగం చేస్తున్నాడు. పండుగ అనంతరం పెందుర్తి రాజయ్యపేటలో ఉన్న తన తల్లి ఇంటికి భార్య సన్యాసమ్మతో కలిసి వెళ్లారు. తిరిగి వస్తున్న సమయంలో ఎయిర్పోర్ట్ వద్ద మంగళవారం రాత్రి బైక్ పై నుండి జారి పడిపోయారు. దీంతో ఈ నెల 16 నుండి ఆమె షీరానగర్లోని కిమ్స్ ఐకాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనలో ఆమె బ్రెయిన్ డెడ్ కావడంతో పరిస్థితిని వైద్యులు కుటుంబ సభ్యులకు వివరించారు. అవయవదానం చేసేందుకు వారు అంగీకరించడంతో వైద్యులు అన్ని ఏర్పాట్లను పోలీసుల సహకారంతో చేశారు. ఆమె అవయవాలను తిరుపతిలోని శ్రీ పద్మావతి చిల్డ్రన్ హార్ట్ సెంటర్కు గ్రీన్ ఛానల్ ద్వారా తరలించారు.
సన్యాసమ్మ బ్రెయిన్ డెడ్ కు గురికావడంతో ఆసుపత్రి వైద్యులు కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ నిర్వహించారని ఆనందరావు సహా ఉద్యోగి విఎన్ మూర్తి తెలిపారు. ఆవియదానానికి అంగీకరించడంతో పోలీసుల సాయంతో వైద్యులు ఏర్పాట్లు చేశారన్నారు. తన భార్య బ్రెయిన్ డెడ్ తో మృతి చెందడంతో ఆవియదానం ద్వారా మరొకరి ప్రాణాలను నిలబెట్టవచ్చని వైద్యులు చెప్పారని భర్త ఆనందరావు తెలిపారు. దీంతో తాము అంగీకరించామని చెప్పారు. తన భార్య లేకపోయినా అవయవదానంతో మరొకరికి పునర్జన్మ లభిస్తోందని అన్నారు. దురదృష్టవశాత్తు మంగళవారం నైట్ 8:30 ప్రాంతంలో ఎయిర్పోర్ట్ దాటిన తర్వాత ఆవిడ అన్కాన్షియస్ అయ్యి రోడ్డు మీద పడిపోవడం, రోడ్డు మీద పడిపోయిన వెంటనే అక్కడ ఉన్న సైడ్ ఎడ్జ్ తగిలి బ్రెయిన్ డెడ్ అవ్వడం, దాని ధర్మిలా అక్కడ ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళ అబ్బాయి ఫ్రెండ్స్ అక్కడికున్న కారు తీసుకొచ్చి ఐకాన్ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. మేము డాక్టర్ గారు ఎప్రూవ్ చేయం, ఎప్రూవ్ చేయిన తర్వాత ఆయన 24 అవర్స్ అయితేనే ఏం చెప్పలేమని అన్నారు. నిన్నటికి 48 అవర్స్ అయింది. నిన్న రాత్రి డాక్టర్ గారు పిలిచి వాళ్ళ కౌన్సిలింగ్ చేసి ఇలాగ మరి బ్రెయిన్ డెడ్ అయింది, ఇది పరిస్థితి ఎంతకాలమైనా ఇలాగ ఉంటుంది, మీ నిర్ణయం చెప్తే బాగుంటుంది అలాగని వాళ్ళ కుటుంబ సభ్యులే అవయవదానానికి ఆడడం జరిగింది. వాళ్ళు మంచి మనసుతో నా భార్య ఇటు చనిపోయింది కదా, ఏదో అవయవాలు ఇస్తే ఎక్కడో బ్రతుకున్నట్టుగా ఉంటుందనే మంచి సౌహృదయంతో ఆ పిల్లలు అతను అర్థం చేసుకొని మరి మంచి నిర్ణయానికి ముందుకొచ్చారు. దానికి మా డిపార్ట్మెంట్ తరఫున, మా బిహెచ్ఎల్ తరఫున ఆయనకి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. ఇటువంటి విపత్కర పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మంచి సౌహృదయంతో అర్థం చేసుకొని నా భార్య తాలూకా ఆర్గానిక్స్ వేరో ప్రాణికి పనిచేస్తాయన్న మంచి హృదయంతో ఆ ముగ్గురు ఇద్దరు కొడుకులు తండ్రి తీసుకున్న నిర్ణయానికి మేము చాలా గర్వంగా హర్షిస్తున్నాం. తలసడం వల్ల మా అబ్బాయి చెయ్యిలో పట్టుకుని ఆపమని లోపలే బండి మించి స్లిప్ అయి పడిపోయింది. పడిపోయిన తర్వాత అన్కాన్షియస్లోకి వెళ్ళింది. లోపల వేరే వాళ్ళు వచ్చి కారులో తీసుకొచ్చి ఇక్కడ కిమ్స్లో అడ్మిట్ చేశారు. చేసిన తర్వాత ఇక్కడ కూడా పరిస్థితి మురుగులను చూస్తున్నాం, ఏమీ డెవలప్ అవ్వలేదు. ఇంప్రూవ్మెంట్ అవ్వకపోవడం వల్ల నన్ను మళ్ళీ పిలిచి చాలా కష్టం, మరి మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఏంటి అనేసి అడిగారు. అడిగితే ఏదైనా సరే మా పిల్లల్ని అడిగి చెప్తాను. అని చెప్పిన తర్వాత పిల్లలిద్దరితో మాట్లాడాను. మాట్లాడిన తర్వాత సరే డాడీ మీ ఇష్టం మరి అయితే అనేసి అన్నారు. అన్న తర్వాత అయితే అప్పుడు హాస్పిటల్ వీళ్ళకి చెప్పి సరేనండి మీ ఇష్టం, మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. పోలీసులు ఎంతో చాకచక్యంగా వ్యవహరించి గ్రీన్ ఛానల్ ద్వారా అవయవాలను తిరుపతికి తరలించారు. అవయవదానంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. ప్రజల్లో దీనిపై మరింత అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. ఇద్దరు కుమార్తెలను చంపి తండ్రి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విశాఖలో సంచలనం సృష్టించింది. ఆర్థిక బాధలే కారణమని పోలీసులు ప్రాథమికంగా చెబుతున్నప్పటికీ ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేవని తల్లి అనసూయ చెప్పడం గమనార్హం. కంచర్పాలెం మెట్ట వద్ద జరిగిన ఈ విషాద ఘటనకు సంబంధించి పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. కంచర్పాలెంకు చెందిన పిల్ల దుర్గా ఆంజనేయ ప్రసాద్ ఏలూరు కొబ్బరి తోటకు చెందిన నాగమణి అనే యువతిని వివాహం చేసుకున్నాడు. దుర్గా ప్రసాద్ వృత్తిరీత్యా ఆటో డ్రైవర్తో పాటు ఎలక్ట్రికల్ ప్లంబింగ్ పనులు కూడా చేస్తాడు. అయితే ఊహించని విధంగా అనారోగ్య కారణాలతో అతని భార్య నాగమణి 2013లో మృతి చెందింది. తన ఇద్దరు పిల్లలు బిందు భార్గవులను తీసుకుని విశాఖ వచ్చేశాడు. కంచర్పాలెం మెట్ట వద్ద ఇంటిని అద్దెకు తీసుకుని జీవిస్తున్నాడు. దుర్గా ప్రసాద్ తల్లి అనసూయ మాత్రం వేరేగా ఉంటుంది. ప్రతి నెలా తన తల్లి అనసూయ 12,000 రూపాయలు ఇచ్చి ఆదుకుంటూ వస్తోంది. బుధవారం రాత్రి తన ఇద్దరు పిల్లలకు ఉరివేసి అతను కూడా ఒక గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. సమాచారం అందుకున్న డీసీపీ ఆనందరెడ్డి, ఏసీపీ అద్దెపు నరసింహమూర్తులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పరిశీలించారు. స్థానికుల నుండి వివరాలను సేకరించారు. కుమారుడు మనవరాళ్లు మృతి చెందడంతో దుర్గా ప్రసాద్ తల్లి అనసూయ కన్నీరు మున్నీరుగా విలపించింది. తన కుమారుడికి ఆర్థిక ఇబ్బందులు ఏమీ లేవని కారణ్య నియామకంలో తాను ఉద్యోగం చేసినట్లు ఆమె తెలిపారు. ఈ సంఘటన జరగడం పట్ల ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. అంత తర్వాత ఏమో సాయంత్రం వస్తానమ్మా అని అన్నాడు. టూ బ్యాటరీలు తేరా అయిపోయాయి అన్నాడు. సాయంత్రం వస్తాను కదా అప్పుడు డబ్బులు తీసుకెళ్లి తెస్తాను అని అన్నాడు. ఇచ్చేసి అంత తర్వాత పాల ప్యాకెట్ ఇచ్చి దాన్ని ఏడు పాల ప్యాకెట్ వద్దమ్మా సాయంత్రం వస్తానన్నా ఇదే ఎప్పుడు ఇచ్చినా వద్దానని నా కోర్టు పని ఉండి కోర్టుకి వెళ్ళిపోయాను.
ఎలాంటిది లేదు అప్పు లేదు గొడవ లేదు 13 ఒకల 14 9 ఎందో చెలి 9 8 మీ అబ్బాయి ఏం చేస్తాడు పెద్ద పిల్ల 9 చిన్న పిల్ల 8 ఆటో दुर्गा आंजने प्रसाद भार्गवी बिंदु अयिते आर्थिक कारणालतोने दुर्गा प्रसाद उरिवेसुकुनि आत्महत्य चेसुकुन्नट्लुगा भाविस्तुन्नामनि डीसीपी आनंद रेड्डी तेलिपारु పిల్లలు ఎలా చనిపోయారన్న దానిపై పోస్ట్ మార్టం అనంతరం నిర్ధారణ అవుతుందని చెప్పారు. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఏసీపీ గారు తర్వాత సీఏ గారు అందరూ సీన్ కు వచ్చేసరికి ఇక్కడ ఒక వ్యక్తి హ్యాంగ్ చేసుకొని చనిపోయినాడు. తర్వాత పక్క రూమ్ లోనే ఒక ఇద్దరు ఆడపిల్లలు కూడా చనిపోయి ఉన్నారు. ఇమిడియట్ గా విషయం నాకు తెలియజేస్తే నేను కూడా వచ్చి ఇక్కడ సీన్ చూశాను. యాక్చువల్గా ఇక్కడ పిల్ల వెంకట దుర్గా ప్రసాద్ అని ఆటో డ్రైవర్ ఆయన. ఆయన ఇక్కడ ఈ ఇంట్లోని గత 7 సంవత్సరాల నుంచి అతికుంటున్నాడు. తర్వాత అతనికి ఇద్దరు పిల్లలు బిందు తర్వాత భార్గవి వాళ్ళిద్దరూ కూడా స్కూల్ చదువుతున్నారు. అతని భార్య 2013 సంవత్సరంలో చనిపోయింది. అయితే ఇతను ఆటో నడుపుకొని జీవిస్తున్నప్పటికీ కూడా ఇతనికి ఆర్థికపరమైన ఇబ్బందులు చాలా వరకు ఉన్నాయని మాకు ప్రాథమిక దర్యాప్తులో తెలియంది. దాని మీద అతను ఆ సమస్యలతో సూసైడ్ చేసుకున్నాడు అనే విషయం కూడా మనకి ప్రస్తుతానికి ఇక్కడ పరిస్థితిని బట్టి తర్వాత ఆ చుట్టుపక్కల విచారించిన దాన్ని బట్టి కూడా మనకి తెలుస్తుంది. వాళ్ళిద్దరు కూడా పిల్లలిద్దరు కూడా ఎలా చనిపోయారనే దాని మీద ఇంకా మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. ఇద్దరు కుమార్తెలతో పాటు దుర్గా ప్రసాద్ ఆత్మహత్య కలకలను రేపింది. కంచరపాలెం పోలీసులు ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. పోస్ట్ మార్టం నివేదిక ఆధారంగా మరిన్ని వివరాలు వెలుగు చూసే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా ఏపీ ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో ఇన్ఫినిటీ వైజాగ్ పేరిట ఐటీ సదస్సు నిర్వహించారు. రాష్ట్రంలో విశాఖలో ఐటీ అభివృద్ధి అవకాశాలపై చర్చించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఐటీ ముఖ్య కార్యదర్శులతో పాటు ఇన్నోవేటివ్ స్టార్టప్ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. రాష్ట్రంతో పాటు విశాఖలో ఐటీ పరిశ్రమల అభివృద్ధికి అనుకూలమైన వాతావరణం ఉంది. పెట్టుబడులు పెట్టేందుకు ఎంతో మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐటీ అభివృద్ధి కోసం ఇన్ఫినిటీ వైజాగ్ 2023 పేరిట నగరంలోని ఓ హోటల్లో 2 రోజుల సదస్సు ప్రారంభమైంది. సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా ఏపీ ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో తొలి రోజు నిర్వహించిన సదస్సులో ఐటీ అభివృద్ధి అవకాశాలపై విస్తృతంగా చర్చించారు. బీజేపీ ఎంపీ జీవెల్ నరసింహారావు హాజరయ్యారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఐటీ ముఖ్య కార్యదర్శులు 50 ఇన్నోవేటివ్ స్టార్టప్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఐటీ కంపెనీల ఏర్పాటుకు విశాఖలో పొటెన్షియాలిటీ బాగుందని ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి అలికేష్ శర్మ, సెయింట్ ఐటీ కంపెనీ వ్యవస్థాపకులు డాక్టర్ బీవీఆర్ మోహన్ రెడ్డిలు తెలిపారు. డిజిటల్ ప్లాట్ఫామ్లో దేశంలోనే ఏపీ ముందంజలో ఉందని చెప్పారు. విదేశీ పెట్టుబడులు డెస్టినీగా రాష్ట్రం నిలుస్తోందని, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తే పెద్ద ఎత్తున కంపెనీలు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని వక్తలు అన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు 20 సెంటర్లను కూడా ఎస్టీబీఐ ఏర్పాటు చేస్తుందని వెల్లడించారు. Developing a startup culture in AP, and I am so happy that it's emerging one of the fastest growing IT hub in India. We have seen some of the work which has been done here. I am interacting with the startups here, and we find that
Vizag under the new policy of government of India and the way state is also taking initiative, it will go a long way in developing this city as a competitor to many class 1, tier 1 cities of India. The climate is good, the space is available, talent is available. I think now the time has come and Vizag should really showcase itself as one of the leading IT city in India and should be able to cater to many services in the world. I would like this Infinity Conference to come out with specific solutions, specific recommendations and suggestions on how they can create an ecosystem, the kind of policy, the kind of action plan they should have. They should have a roadmap by which they should be able to take Vizag to next level in next couple of years. I think this conference will definitely come out with some specific action points, step-by-step approach to take it forward. The team is good, both ITAP as well as STPI and couple of leading lights of IT sector, they will all be present here. They will be giving their suggestions, they will be giving advice and we'll take it forward. Thank you. Information technology enabled services, membership dwara wala association, ఫ్యూచర్ ఆఫ్ వైజాగ్ అన్నట్టుగా ఒక ఈవెంట్ చేస్తూ ఉన్నారు. ఫ్యూచర్ డెస్టినేషన్ను ఐటీకి ఐటీఎస్కి వైజాగ్ అవ్వాలని చెప్పి ఉద్దేశంతో ఈ ఈవెంట్ చేయబోతున్నారు. ఇప్పటి వరకు వైజాగ్లో చాలా చక్కగా వృద్ధిలోకి వచ్చింది. మనకు ఇక్కడ చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చక్కగా ఉంది. ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్లు అయితేనేమి, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనెక్టివిటీ అయితేనేమి, ఆ తర్వాత హ్యూమన్ క్యాపిటల్ పిల్లలు బాగా చదువుకోవటం అయితేనేమి, ఇవన్నీ చాలా చక్కగా ఉన్నాయి. ఇక ముందు రోజుల్లో కావాల్సింది వచ్చేటటువంటిది ఏంటంటే మనకు ఇంకా పిల్లలు ఇంకా బాగా చదువుకోవాలి, డీప్ టెక్నాలజీలోకి వెళ్ళాలన్నమాట. అంటే టెక్నాలజీలో ఇంకా వృద్ధిలోకి రావాలి మనం. అందుకోసం ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయాలి. రెండోది ఈ ఎడ్యుకేషన్ నుంచి మనం ఇన్నోవేషన్లోకి వెళ్ళాలి, ఇన్నోవేషన్ నుంచి ఇంక్యుబేషన్లోకి వెళ్ళాలి, ఆ తర్వాత ఎంటర్ప్రినర్స్ క్రియేట్ చేయాలి. ఆ ఈకో సిస్టమ్ అంటే ఎంటర్ప్రినరల్ ఈకో సిస్టము మన రాష్ట్రంలో మన నగరంలో ఉండేటటువంటి పిల్లలు వాళ్ళు జాబ్స్కి వెళ్లకుండా వాళ్లే జాబ్స్ క్రియేట్ చేయాలన్నమాట. అది దేశంలో చాలా ఇంపార్టెంట్ అయిపోయింది ఇప్పుడు. అందుకోసం అందరినీ అటువంటి డైరెక్షన్లో ఎంటర్ప్రినర్ అవ్వాలని చెప్పి మేము ప్రోత్సహిస్తున్నాం. మూడోది టెక్నాలజీ ఎలా ఉంటుందంటే హార్డ్వేరు సాఫ్ట్వేర్ అనేటువంటి డిఫరెన్స్ లేదు, అంతా కలిపి సొల్యూషన్స్ కింద తయారవుతున్నాయి. అందుకోసం చెప్పి పిల్లలు కూడా చెప్పేది ఏంటంటే మనము కోడింగ్లో ఎక్స్పర్ట్ అవ్వకూడదు, హార్డ్వేర్లో ఎక్స్పర్ట్ అవ్వకూడదు, కానీ సొల్యూషన్స్లో ఎక్స్పర్ట్స్ అవ్వాలని చెప్పి. విశాఖలో ఎకో సిస్టమ్ను ఏర్పాటు చేస్తే ఐటీ హబ్గా మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఎంపీ జీవెల్ అభిప్రాయపడ్డారు. ఈ సదస్సులో రాష్ట్ర ఐటీ కమ్యూనికేషన్ ప్రిన్సిపల్ కార్యదర్శి సౌరభ్ గౌర్, సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా ప్రతినిధి అరవింద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఉక్కు పరీక్షణ కోసం ఈ నెల 30వ తేదీన నిర్వహించనున్న ప్రజా గర్జనను విజయవంతం చేయాలని ఉక్కు పరీక్షణ పోరాట కమిటీ నాయకులు పిలుపునిచ్చారు. నిర్వాసిత ప్రాంతాల్లో పాదయాత్ర నిర్వహించారు. ఉక్కు పరీక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు 708వ రోజు కొనసాగాయి. ఇందులో భాగంగానే ఉద్యమాన్ని ఉధృతం చేసే కార్యక్రమంలో ఈ నెల 30న కార్మిక ప్రజా గర్జనను నిర్వహించనున్నారు. దీన్ని జయప్రదం చేయాలంటూ నడుపూరు, సీతానగరం, సిద్ధేశ్వరం, దుర్గవాణిపాలెం, నెల్లిముక్కు, బాలచెరువు తదితర ప్రాంతాల్లో పాదయాత్ర చేపట్టారు. పెదగంట్యాళ్లలో మానవహారం చేపట్టారు. ఉద్యమం ఇంత ఉధృతంగా సాగుతున్నప్పటికీ కనీసం ప్రభుత్వంలో స్పందన లేదని పోరాట కమిటీ చైర్మన్ డి ఆదినారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు పెద్ద ఎత్తున ఉద్యమించాల్సిన అవసరం ఉందని వైసీపీ గాజువాక ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి, కార్పొరేటర్ గంధం శ్రీనివాసులు పిలుపునిచ్చారు. మొదలుపెట్టింది ఈ కార్యక్రమంలో అన్ని యూనియన్లు, నిర్వాహసంఘ నాయకులు, అలాగే రాజకీయ పార్టీ నాయకులు, కార్పొరేట్ గంధం శ్రీనివాస్ గారు కానీ, నిర్వాహసంఘ నాయకు సత్యారా గారు, మన రమణారెడ్డి గారు కానీ, అలాగే అన్ని యూనియన్ల నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పాదయాత్ర ద్వారా 30వ తేదీ జరిగేటువంటి ప్రజాగర్జన జయప్రదం చేయడానికి ఒక అంకురార్పణ చేస్తున్నాం. ప్రతి ఒక్కరి యొక్క సమావేశాలు పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేయడానికి 30వ తేదీ సభను కూడా ప్రజాగర్జన జయప్రదం చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. గత 2 సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున
ఉక్కు కార్మికులు నిరవసిలు పోరాడుతున్నప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ఇంకా దిగిరాకుండా ఈ స్టీల్ ప్లాంట్ అమ్మేస్తాం లేకపోతే మూసేస్తాం అని చెప్పడం దుర్మార్గం అది. అందుకనే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా రోడ్డుకి ఒక ప్రజా ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లి రేపు 30వ తారీఖున జరిగే ప్రజా గర్జన ఏర్పాటు చేయాలని చెప్పి అన్ని నిర్వసిత కాలనీలలో కూడా ఈ ప్రజా యాత్ర అనేది ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క యాత్రలో నిర్వసితులందరూ పాల్గొని విశాఖ విశ్వం కాపాడుకోవాలి. ఆ రోజు మన ఫ్యాన్ త్యాగాలు చేసి కాపాడుకుని తీసుకొచ్చాం, మరలా ప్యాన్ త్యాగాలు చేశాను స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటాం అని చెప్పి మోడీ గారికి హెచ్చరిగా తెలియజేస్తున్నాం. స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ ఫర్ కాకుండా కాపాడాలని, స్టీల్ ప్లాంట్ లాభాలు ఉంటప్పుడు ఈరోజు స్టీల్ ప్లాంట్ తీసుకెళ్లి ఎవరో దారాదత్తం చేస్తే ఊరికి పరిస్థితి లేదు. ప్రతి నిర్వాసిత కోణంలో ప్రతి ఒక్కరు కూడా రోడ్డు ఎక్కాలి. రేపు 30వ తారీఖు జరగబోయే ప్రజాగర్జన ఏదైతే ఉందో దానికి అందరూ కూడా సంఘీభం తెలిపించాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ఎందుకంటే పార్టీలో సంబంధం లేదు, ఇది నిర్వాసితుల ఉద్యమం కాబట్టి, ఇది మా కార్మికతల ఉద్యమం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాల్పంచుకొని ఇది కార్యక్రమం జయప్రదం చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో మంత్రి రాజశేఖర్, నీరుకొండ రామచంద్రరావు, పులి రమణారెడ్డి, బొడ్డు పాడిరాజు తదితరులు పాల్గొన్నారు. జీవీఎంసీ 52వ వార్డులో సమస్యలను పరిష్కరించాలని డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ జీవీఎంసీ కమిషనర్ రాజాబాబును కోరారు. వార్డులో కమిషనర్ రాజాబాబు ఆకస్మిక పర్యటన చేశారు. జియాని శ్రీధర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ వార్డులో గడ్డ రిటర్నింగ్ వాల్స్, రోడ్ల మరమ్మతులు, పార్కుల్లో వాకింగ్ ట్రాక్ల నిర్మాణం, ఆధునీకరణ వంటి అంశాలతో పాటు కరాసలోని జీవీఎంసీ పాఠశాల భవనం మరమ్మతులు, ఏపీటిడ్కో గృహాల అందజేత వంటి విషయాలపై కమిషనర్ వివరించారు. అనంతరం వినతి పత్రం అందజేశారు. స్థానిక ఆర్ఎండ్బి రైతు బజార్లో ప్లాస్టిక్ నియంత్రణపై ప్రజలకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. త్వరితగతిన సమస్యలను పరిష్కరించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ప్రధానమైన నగరంగా ఉన్న విశాఖను ప్లాస్టిక్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని కమిషనర్ రాజాబాబు చెప్పారు. త్వరలో ప్రపంచ స్థాయి సదస్సులు నగరంలో జరగనున్న నేపథ్యంలో విస్తృతంగా ప్లాస్టిక్ నియంత్రణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. 52వ వార్డు మోడల్ వార్డుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సీఎం హెచ్ఓ డాక్టర్ శాస్త్రి, డి ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్లాస్టిక్ వాడకం ఎట్లా ఉన్నది, ప్లాస్టిక్ వాడకం తగ్గిందా లేదా, ప్రజలు వాడుతున్నారా లేదంటే కనుక మనం ఇంతవరకు జీవీఎంసీ కల్పించినటువంటి అవగాహన యొక్క ఫలితాలు ఎట్లా ఉన్నాయనేది మనం ఒకసారి వెరిఫై చేద్దామని మార్కెట్కి రావడం జరిగింది. సో చాలా సంతోషం, చాలా మట్టుకి ప్లాస్టిక్ మీద కంప్లీట్గా వీళ్ళందరికీ కూడా అవేర్నెస్ ఉంది. అక్కడక్కడ ఒక్కొక్కరు వన్ ఆర్ టూ షాప్లో కూడా కొంచెం లెవెల్లో వాళ్ళు ప్లాస్టిక్ వాడటం జరిగింది, వాళ్ళకు కూడా మనం అవగాహన కల్పించాం. సో ప్రభుత్వము మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు ఈ ప్లాస్టిక్ అనేది వాడకూడదు. అండ్ మనకి రాబోయే రోజుల్లో ఈ గ్లోబల్ ఈవెంట్స్ జరుగుతున్నాయి కాబట్టి G20 అండ్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ మీట్ ఇట్లాంటివి జరుగుతున్నాయి. అన్ని కాలనీలు కూడా పర్యటన జరిగింది కమిషనర్తో. గెట్ రిటర్నింగ్ వాల్స్ కానీ, రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, ఏదైతే 24x7 వాటర్ వర్క్స్ వేసిన వర్క్లో ప్యాచ్ వర్క్లు చేయడానికి కానీ, టిట్ హౌస్ ఓపెనింగ్ కానీ, ప్రతిదీ కూడా కమిషనర్తో రైతు బజార్లో కూడా ఈరోజు ప్లాస్టిక్ వాడకాలను నిషేధించడానికి పర్యటించడం, మరి అన్ని వర్క్లు కూడా శాంక్షన్ చేసి ఇప్పటికే 52 వాటిలో సుమారు 60% వర్కులు పూర్తిగా జరిగినవి, ఇంకా 40% వర్కులు ఉన్నాయి. అన్ని పార్కులు కూడా వాటిలో ఉన్న పార్కులు, రోడ్స్, ట్రైన్స్, గెడ్డ రిటర్నింగ్ వర్క్ అన్నీ కూడా పూర్తిగా ప్రక్షాళన చేయడానికి ఒక 52 వార్డుని ఒక మోడల్ వార్డుగా, ఒక బ్యూటీ పెన్షన్ వార్డుగా, ఒక మంచి వార్డుగా తయారు చేయడానికి. రామూర్తి పంతులపేట పైడిమంబ కాలనీలో గుర్తు తెలియని యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కంచర్పాలెం పోలీసు తెలిపిన వివరాలు ప్రకారం 29 ఏళ్ల వయసు ఉన్న యువకుడు చున్నీ ఇలాంటి వస్త్రంతో రామ్మూర్తి పంతులుపేట పైడిమాంబ కాలనీ సమీపంలో బాదం చెట్టుకు ఉరివేసుకుని మృతి చెంది ఉండటాన్ని స్థానికులు గుర్తించి కంచర్పాలెం పోలీసులకు సమాచారం అందించారు. సీఏ విజయ్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడా, ఎవరైనా హత్య చేసి చెట్టుకు వేలాడదీశారా అన్న కోణాల్లో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం కేజీహెచ్ కు తరలించారు. సింహాచలం వరాహలక్ష్మి నరసింహస్వామి వారిని ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి అలికేష్ శర్మ దర్శించుకున్నారు. ఆలయ ఇన్స్పెక్టర్ కనకరాజు ఆయనకు సాదర స్వాగతం పలికి ఆలయంలోకి తోడ్కొని వెళ్లారు. కపస్తంభాన్ని ఆలింగనం చేసుకుని స్వామివారిని దర్శించుకున్నారు. వేద పండితులు ఆశీర్వచనాలను అందజేసి ప్రసాదాలను అందజేశారు.
రైల్వే ట్రైన్ మేనేజర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛంద పదవి విరమణ చేసిన ట్రైన్ మేనేజర్ కరి వెంకట సత్యనారాయణ శర్మకు ఘనంగా వీడ్కోలను పలికారు. రైల్వే స్టేషన్ సమీపంలోని శుభం కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో శర్మ దంపతులను సీనియర్ ఉద్యోగులు సహోద్యోగులు ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. రైల్వేలో 33 ఏళ్ల పాటు సేవలందించడం ఎంతో ఆనందాన్నిచ్చిందని శర్మ తెలిపారు. సీనియర్లు సహోద్యోగులు ఎంతగానో సహకరించారని ఆయన తెలిపారు. వెంకట సత్యనారాయణ శర్మ ఎంతో అంకిత భావంతో వీరు నిర్వహించేవారని అసోసియేషన్ కార్యదర్శి ఎంవీఎస్ బాబు తదితరులు తెలిపారు. కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయన స్వచ్ఛంద పదవి విరమణ చేశారని శర్మ ఉద్యోగులకు స్ఫూర్తిదాయకమని చెప్పారు. శుభ్రంగా చేశాము. మా సీనియర్లు అందరూ చాలా హెల్ప్ చేసి మాకు వాళ్ళ అన్నదమ్ముల కింద ట్రీట్ చేసుకుని మా అందరినీ శుభ్రంగా నడిపించారు. సీనియర్లందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. రిటైర్ అయిపోయిన వాళ్ళందరూ కూడా వాళ్ళ సొంత తమ్ముళ్ళలాగా ఆలోచించుకొని పిలిచిన వెంటనే వచ్చారు. దానికి నాకు చాలా ఆనందంగా ఉంది. 33 ఏళ్ళ సర్వీసు బ్యూజడీ అని బీహార్లో స్టార్ట్ అయింది. అక్కడే టీఎన్సీ ట్రైన్ మేనేజర్ అక్కడ గార్డ్ అయ్యి అక్కడి నుంచి విశాఖపట్నం వచ్చాను. విశాఖపట్నం 2002లో వచ్చాను. 2 నుంచి 22 దాకా సహోదరులందరూ చాలా సన్నిహితంగా సున్నితత్వంగా నాకు చాలా హెల్ప్ చేసి నా తాలూకా ఉద్యోగ బాధ్యతల్ని నిర్వర్తించేలా చేశారు. నాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళకి నా ధన్యవాదాలు చెబుతున్నాను. నేను చెప్పుకోదగ్గం ఏంటంటే గార్డ్స్ రిటైర్మెంట్కి మంచి ఫంక్షన్స్ అవి చేసుకుంటూ ఉంటారు. అందరికీ మంచి గ్రాండ్గా సత్కరించి ఇంటికి పంపుతారు అనేది వెంటనే ఈ అవకాశం నాకు ఇచ్చి ఈరోజు ఇక్కడికి పిలిచిన కేవీఎస్ శర్మ గారిని మిగతా మా గార్డ్ మా ట్రైన్ మేనేజర్ అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఈరోజు కళ్ళతో చూస్తున్నాను ఇక్కడ. ఇదే విధంగా మా స్టేట్ మాస్టర్ ఉన్నాను కాబట్టి ఈ నెల 30వ తేదీన జరిగే ఉక్కు ప్రజా గర్జనకు అందరూ సమాయత్తం కావాలని సీతానగరం గ్రామస్తులు పిలుపునిచ్చారు. గ్రామస్థాయి మీటింగ్ల ద్వారా ప్రజల్లో చైతన్యం తెచ్చి ప్రజా గర్జనను జయప్రదం చేస్తామని నేతలు తెలిపారు. ప్రధాని మోడీకి కనువిప్పు కలిగేలా కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వంశీ, ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇంటికి ఉద్యోగిస్తామని చెప్పి ఒక హామీ మీద మా పూర్వీకులు ఈ ప్లాంట్ రావడానికి కారకులయ్యారు. మరి అలాగనే 16,800 మంది నిర్వాసితులు అయితే 8,500 మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఇంకా 8,000 మంది నిర్వాసితులు ఏ ఉద్యోగాలు లేకుండా కూలి పనులు లేకుండా నిరుద్యోగంగా ఉన్నారు. ఎందుకంటే ఈ ప్లాంట్ భవిష్యత్తు ఎంప్లాయీస్ కాదు, నిర్వాసితులు భూమి ఇస్తేనే ఇది ప్లాంట్ వచ్చింది కాబట్టి నిర్వాసితులకు అందరూ న్యాయం జరిగే వరకు కూడా ఈ ప్లాంట్ని అమ్మే పరిస్థితి రాకూడదని నిర్వాసితులు అందరూ గ్రామాన్ని వెళ్ళి తెలియపరచడానికి ఈ కార్యక్రమాలు పెడుతున్నాం. మరి రేపు 30వ తారీఖు జరగవలసిన ప్రజాగర్జనకి మన ఐఎన్టీసీ మంత్రి రాజశేఖర్ గారి నాయకత్వంకి పెదగంటేట ఏరియా, గంగవరం ఏరియా, గాజోక్ ఏరియా ఆయన ఆధ్వర్యంలో సమావేశాలు ఏర్పాటు చేసి ఆ కార్యక్రమం చేపట్టం చేయాలని అత్యధిక సంఖ్యలో జనాభాను తీసుకువెళ్ళి ఆ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని మా సీతానారాయణ నుండి గట్టిగా గళం వినిపించి ఈ యొక్క నిర్వాసితుల్ని ఎట్టి పరిస్థితుల్లోని అన్యాయం చేయాలని చెప్పి చూస్తున్న నరేంద్ర మోడీ గారిని గద్దె దించే వరకు కూడా స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఏదైతే ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ టెంట వేసి వాళ్ళు ఉద్యమం చేస్తున్నారో ఆ ఉద్యమంకి ధీటుగా సీతానారం ప్రజలు ఎప్పుడూ కూడా వాళ్ళకి తోడుగా ఉండి స్టీల్ ప్లాంట్ని గవర్నమెంట్ రంగంలోనే ఉంచేలాగా మేము ఎప్పుడు కూడా ఎన్ని వెంట ఉండి ధర్నా చేస్తూ మా స్టీల్ ప్లాంట్ని కాపాడుకునే వంతు మా సహశక్తులుగా మేము ప్రయత్నాలు చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ రంగంలోని హెడ్లైన్స్ మరోసారి. చదువుతో పాటు క్రీడలను కూడా అభివృద్ధి చేయాలి. చంద్రంపాలెం ZB హైస్కూల్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున. విశాఖలో బ్రెయిన్ డెడ్ కు గురైన మహిళ అవయవాలను గ్రీన్ ఛానల్ ద్వారా తిరుపతి పద్మావతి హార్ట్ సెంటర్ కు తరలింపు. సిపి శ్రీకాంత్ పర్యవేక్షణలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు. కంచరపాలెంలో ఘోరం. ఇద్దరు కుమార్తెలను చంపి ఆత్మహత్య చేసుకున్న తండ్రి అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నామన్న డిసిపి ఆనంద్ రెడ్డి. విశాఖ ఐటీ రంగానికి అనుకూలం. 2 రోజుల ఇన్ఫినిటీ వైజాగ్ ఐటీ సదస్సులో వక్తలు వెల్లడి. ఈ వార్తలంతటితో సమాప్తం.
మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీఎన్ న్యూస్.